అందరికీ నమస్కారం. శ్రీచక్ర ఆయుధం ఆర్ సంజాదేవి గారు రాశారు. ఈ నవలని చదువుతున్నది దేవి. 4వ ఎపిసోడ్. అతను ఆ రోజు ఉండి మర్నాడు ఉదయం వెళ్ళాడు ఆ సాయంత్రం వస్తానని చెప్పి. అతను అన్నమాట ప్రకారం రోజు సాయంత్రం వచ్చేవాడు. ప్రసాదు తెల్లగా పొడవుగా చాలా అందంగా ఉండేవాడు. అతను ఆ ఇంటికి రావడంతో కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. పావని తన తల్లిదండ్రులు పాలేరు అని చెప్తుంటే కోప్పడేవాడు. చి వాళ్ళ నీ తల్లిదండ్రులు అంటూ ఆమె అలా బెత్తరపోయి చూసేది. కాదు, వాళ్ళు మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, అందుకు డబ్బులు తీసుకుంటున్నారు. అమ్మ నాన్న అంటే ఇలా దర్జాగా ఉండాలి అంటూ సోమయాజుల గారిని చూపించారు. ఇదిగో అని పిలిచేది తండ్రిని. అతను ఆ అలవాటుని మాన్పించాడు. నాన్న అని పిలవడం నేర్పించాడు. నాన్న ఇలా రా అంటే మళ్ళీ కోప్పడేవాడు. ఇలా రండి అని పిలవాలి అంటూ చెప్పేవాడు. అతను ఏమంటాడోనని భయం భయంగా అలాగే పిలిచేది ఆమె. ఏమైనా ఎదురు చెప్తే నేను రాను వెళ్ళిపో అని బెదిరించేవాడు. ఆమె బుద్ధిమంతురాల్లాగా అతను చెప్పినట్టే వినేది. అలా ఆమెలో కొంత మార్పు రావడం సోమయాజులు గారు సంతోషించారు. ఆ అబ్బాయి ఎంత మంచివాడు అని అనుకునేవారు. ఆమెకు ఎన్నో బొమ్మలు పుస్తకాలు తెచ్చిచ్చేవాడు. అవి చూస్తూ అతను వచ్చే వరకు కాలక్షేపం చేస్తోంది. అన్నం తినిపిస్తుంటే మెల్లగా తినడం అలవాటు చేసేవాడు. అవసరమైతే అతనే తినిపించేవాడు. టాక్సీ తీసుకొచ్చి తండ్రిని కూతుర్ని అలా షికార్కు తీసుకెళ్లేవాడు. పావనికి చాలా సంతోషంగా అతనంటే ఇష్టపడేది. అతను వస్తున్నాడు అంటే బుద్ధిమంతురాలు అయిపోయేది. నీ పేరేంటి అని అడిగాడు ప్రసాద్. నీ పేరేంటి ఎదురు ప్రశ్న వేసేది. అతను నవ్వి ప్రసాద్ అని చెప్పాడు. ఆమె నవ్వి ప్రసాద్ అని చెప్పింది. నా పేరు కాదు నీ పేరు అంటే అర్థం కానట్టే చూసింది. నీ పేరు ఆమె గుండెలపై చూపుడు వేలుతో చూపించాడు. ఆమె అలాగే చూసింది. అతను నవ్వాడు. ప్రసాద్ నవ్వుతుంటే తల అటు ఇటు తిప్పి అలా ఆశ్చర్యంగా చూసింది. నువ్వెవరు అని అడిగింది. నేను నీ శ్రేయోభిలాషిని, అంటే నీ మంచి కోరేవాడిని. ఆమె మాట్లాడలేదు. ఎవరైనా నీ పేరు అడిగితే పావని అని చెప్పాలి. ఆమె అలా చూసింది. చెప్తావా? చెప్తాను అన్నట్టు తలొప్పింది. ఏం చెప్తావు? ఏం చెప్పను అని అడిగింది అమాయకంగా. ప్రసాద్కి బాధ అనిపించింది. ఈమెను ఎలాగైనా బాగు చేయాలని సోమయాజులు గారితో మాట్లాడితే ఆయన నిరాశగా పెదవి విరిచారు. అందరి డాక్టర్లకి చూపించాను, అన్నీ అయ్యాయి, ఇంకా చాలు. కానీ ఒక్కటే బాధ, నేనున్నంత వరకు పర్వాలేదు, తర్వాత నేను పోయాక ఎవరు చూస్తారు అని ఆయన బాధపడ్డారు. మీరు బాధపడకండి, పావని తిరిగి మామూలు మనిషి అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పాడు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, మాట్లాడతాను అన్నాడు ప్రసాద్. ఆయన మాట్లాడలేదు. అయితే భగవంతుడి మీదే భారం వేశాడు. మర్నాడు పావనిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి కారు తీసుకుని వచ్చాడు ప్రసాద్. సోమయాజులు గారికి ఒంట్లో బాగాలేదు, ప్రసాద్ని తీసుకువెళ్ళమన్నారు. అక్కడికి తీసుకువెళ్ళి డాక్టర్ చేత పరీక్షలు చేయించాడు. మళ్ళీ మామూలు మనిషి కావచ్చని, టైము పడుతుంది అని చెప్పారు. అయినా నమ్మకం మాత్రం చెప్పలేదు. తిరిగి వచ్చేస్తుంటే ఒకటే వర్షం కుండపోతగా కురవసాగింది. కారు ఒకచోట ఆపించి దూరంగా గుడి ఉంటే ఆ గుడి పక్కన వరండాలోకి వెళ్ళి కూర్చున్నారు. అది అమ్మవారి గుడి. ప్రసాద్ అనుకోకుండా దండం పెట్టుకుని ఈ అమ్మాయి బాగైతే మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తాను అని అనుకుంటూ అక్కడున్న కుంకుమ ఆమె నుదుటి మీద పెట్టాడు. అది చూసి ఆమె కూడా కుంకుమ తీసి అతని నుదుటి మీద పెట్టింది. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. వర్షం తగ్గే సూచన లేదు. అలా అక్కడే నిద్ర పట్టేసింది. అలా నిద్రపోకుండా పావని పసిపిల్లలాగా అతని గుండెల్లో ఒదిగిపోయి పడుకుంది. ప్రసాద్కి మెలకు వచ్చింది. ఆమెను మొదట పసిపాపలాగానే దగ్గరకు తీసుకున్నాడు. అంతే, ఆ క్షణం అతని పురుష మనసు ఆగలేదు. పావనే పావనే అని ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. తెల్లవారి వర్షం తగ్గింది. కారులో ఇంటికి బయలుదేరాడు. ప్రసాద్ మనసులో బాధపడసాగాడు. తప్పు చేశాను, మతి భ్రమించిన ఆమెను కోరికతో ఆయన నన్ను నమ్మి నాతో పంపించారు. ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారు? పసిపాప లాంటి పావని జీవితం కామాంధకారంతో కళ్ళు మూసుకుపోయి నాశనం చేశాను. పావనికి అది కూడా తెలియదు పాపం. ఎలా, ఏం చేయాలి? దీనికి పరిష్కారం పావనిని పెళ్లి చేసుకోవడమే. పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవడమా? తల్లిదండ్రులు ఒప్పుకుంటారా?
ప్రసాద్ ఆ ఇంట్లో మునపటిలాగా చనువుగా తిరగలేకపోతున్నాడు. తప్పు చేసిన వానిలాగా తనలో తానే కుమిలిపోసాగాడు. అతనికి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఊరు వెళ్ళిపోతున్నాడు. ప్రసాద్ ఒక నిశ్చయానికి వచ్చాడు. పావనేని తను పెళ్లి చేసుకుంటే ఆమె పిచ్చిది, తల్లిదండ్రులు ఊరుకుంటారా, అందరూ నవ్వరు, జీవితాంతం ఆమెను భరించగలడా. ఇప్పుడు ఈ ఆవేశంలో ఏదో అనుకుంటే, జీవితంలో ఆమెను అసహించుకుంటే ఆమెకు బాగవుతుంది అని అనుకున్నాడు. బాగవ్వకపోతే ప్రసాద్కి ఏం చేయాలో తోచలేదు. ఫ్రెండ్స్ ఎవరి సలహా తీసుకుందామన్నా వద్దు అనే చెప్తారు. మంచి మనసు అంటూ ఎవ్వరికీ ఉండదు. తనలో మాత్రం మంచితనం ఎన్నాళ్ళుంటుంది? ఓ సరదా ముచ్చట సంసారంలో లేకపోతే నిరాశ మిగులుతుంది. ఫలితం, పావనిని వదిలించుకుందామని అనలేడు. ఆ ఊహ మాత్రం అతను భరించలేడు. లేదు లేదు, అలా ఎప్పుడు అనలేడు. పావని అంటే తనకెంతో ఇష్టం. పావనిని మామూలు మనిషి చేస్తాను, ఆమెకు జీవితాన్ని ఇస్తాను. ప్రసాద్ మనసులో ఒక గట్టి నిశ్చయానికి వచ్చాడు. అతను ఊరు వెళ్తున్నట్టు తెలిసి సోమయాజులు గారు బాధపడ్డారు. పావని ఒంటరిది అయిపోతుంది అని అన్నారు. అతను ఆమెను కొంతవరకు మనిషిని చేశాడు. ఇంకా ఉంటే మామూలు మనిషిగా మారిపోతుంది అనే నమ్మకం ఉంది. కానీ అతను చదువుకోవడానికి వచ్చాడు, ఎన్నాళ్ళుంటాడు. ప్రసాద్ మెల్లగా అసలు విషయానికి వచ్చాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఏంటి బాబు? తాపీగానే అడిగారు. పావని గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటాను బాబు, బ్రతుకున్నాళ్ళు మేమిద్దరం ఇలా, నేను కళ్ళు మూస్తే ఎలాగో అంతే, అదోలా నవ్వారు. అది కాదండి, నాకు అనిపిస్తుంది పావనికి తప్పక బాగవుతుంది అని. ఆ భగవంతుడి దయ, విరక్తిగా అన్నాడు. అలా అనకండి, మనం ప్రయత్నిస్తే భగవంతుడు దయ చూపిస్తాడు. ఆయన మాట్లాడలేదు. నీకు అభ్యంతరం లేకపోతే అంటూ మాట మధ్యలో ఆపేశాడు. ఏంటి బాబు, మీరు ఏమి అనుకోరు కదా. అసలు ఏంటి బాబు చెప్పు, మీకు అభ్యంతరం లేకపోతే పావనిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మెల్లగా. ఏంటి? ఆయన ఆశ్చర్యపోయాడు. వినకూడని మాట ఏదో విన్నట్టు ఉండిపోయాడు. నిజమేనండి, నేను పావనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. హాస్యానికి ఇది సమయం కాదు ప్రసాద్. హాస్యానికి అనడం లేదండి, ఇంత పెద్దవారితో అలా మాట్లాడతానా? మీకు అభ్యంతరం లేకపోతే మీరు అంటే మా అమ్మ నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఆయన అయోమయంగా చూశారు. అవునండి, పావని మళ్ళీ మామూలు మనిషి అయి తీరుతుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు లేదు, నువ్వు ఇప్పుడు ఆ ఉద్దేశంతో చేసుకుంటావు, పెళ్ళవుతుంది. అమ్మాయిలో మార్పు రాకపోతే, మళ్ళీ మామూలు మనిషి అవ్వకపోతే. అతను మాట్లాడలేదు, ఏం చెప్పాలో తోచలేదు. చూడు బాబు, ఏదో స్నేహంగా ఇలా వచ్చావు, ఈ కొద్ది రోజులు ఆత్మీయంగా కలిసిపోయాం, నీ చదువు అయిపోయింది, ఈ ఊళ్ళో ఉండవలసిన పని నీకు లేదు. అతను మాట్లాడలేదు. నువ్వు వెళ్ళిపో బాబు, నా మాట మీద మీకు నమ్మకం లేదా? లేదని కాదు, ప్రతి తల్లిదండ్రులు బిడ్డలపై మమకారం పెంచుకుంటారు. అలాగే నీ పెళ్ళి ఒక యోగ్యురాలతో జరగాలని అనుకుంటాను. అంతేగాని ఓ పిచ్చిదాంతో జరగాలని ఎవ్వరూ అనుకోరు కదా. నీవు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. యువక రక్తం ఏదో చెయ్యాలని, అందరికీ సహాయపడాలని అనిపిస్తుంది. అది నిజ జీవితంలో జరగని పని అని అన్నారు. ప్రసాద్ మాట్లాడలేదు. నీవు ఎలా వచ్చావో అలాగే వెళ్ళు. అది కాదండి, ఏదో చెప్పబోయాడు. నాకు ఇకేం చెప్పద్దు, నీ చదువు అయిపోయింది, మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు బాబు. పోనీ నా అడ్రస్ ఇస్తాను, తీసుకోండి, మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తానండి. వద్దు వద్దు, ఇక్కడితో ఆగిపోని. నీ అడ్రస్ నా దగ్గరే ఉంటే నా మనసు ఎలా మారుతుందో, ఓ తండ్రిగా నాలో స్వార్థం పెరిగితే నిన్ను రమ్మనమని, నా కూతుర్నిచ్చి బలవంతంగా పెళ్లి చేసే బుద్ధి నాలో పుడితే. వద్దు వద్దు, నీ అడ్రస్ వద్దు, నువ్వు మాకు కనిపించకుండా వెళ్ళిపో బాబు అన్నారు బాధగా. ప్రసాద్ బాధపడ్డాడు. పావనికి ఇవేమీ తెలియదు, నవ్వుతూ అలా వింటోంది. ప్రసాద్ పావనికి మరీ మరీ చెప్పాడు. వెళ్తాను అంటూ అంటూ తలూపింది. ప్రసాద్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడంటే తిరిగి మరీ రావద్దని మరీ మరీ చెప్పి పంపించారు ఆయన. ప్రసాద్ బాగా ఆలోచించి ఆయనకు ఇష్టం లేదని గ్రహించి వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చే ఉద్దేశాన్ని కూడా మానుకొని. అతను వెళ్ళిపోయిన 2 నెలలు అవుతోంది. ప్రసాద్ వెళ్ళగానే పావని మళ్ళీ మామూలుగా తయారైంది. ఏదో ఆలోచిస్తూ అలా కూర్చోసాగింది. పావనికి జ్వరం వచ్చి నీరసంగా ఆ రోజు లేవలేకపోయింది. సోమయాజులు గారు కంగారు పడ్డారు, డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చి చూసి
ఆ అమ్మాయికి పెళ్ళైందా అని ప్రశ్నించారు. లేదని చెప్పాడు. ఆమె గర్భవతి, లేడీ డాక్టర్కి చూపించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కుప్ప కూలిపోయారు. ఆయన మనసులో ప్రసాద్ మెదిలాడు. అందుకే పెళ్లి చేసుకుంటానని బ్రతిమలాడాడు. నేనేమో వినలేదు. ఆయన ప్రసాద్ కోసం, అతని అడ్రస్ కోసం గాలించాడు. ఎక్కడా తెలియలేదు. పావనికి 5వ మాసం వచ్చింది. ప్రసాద్ గురించి తెలియనే లేదు. అయ్యో భగవంతుడా అని బాధపడుతూ, ఈ విషయం తెలిస్తే అందరిలో పరువు పోదు అని ఆయన కూతురును తీసుకుని మరొక గ్రామం వెళ్ళిపోయాడు. పావనికి ఇవేవీ తెలియదు. అన్నం తింటుంది, పడుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి. ఆయనకి బెంగ. ఎలా పిల్ల పుడితే, తండ్రి ఎవరు అని ప్రశ్నలు వస్తాయి. పావనికి ఇవేమీ అర్థం కావు. ప్రసాద్ అడ్రస్ ఇస్తానన్నా వద్దని చెప్పి పంపించేశాడు. తిరిగి ఈ ఛాయలకు రావద్దు అన్నాడు. ఇప్పుడు ఎలా, ఏమిటి చేయడం? పావని బాగా నీరసించిపోయింది. నెలలు నిండిపోయాయి. మళ్ళీ ఆయన మనసులో ఆశ, పిల్ల పుడితే అయినా పావనిలో మార్పు వస్తుందేమో అని. పావనిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. పావనికి కూతురు పుట్టింది. పాపకి తల్లి పోలికలున్నా తండ్రిని కూడా పోలి పుట్టింది. పావని కూతుర్ని కూడా సరిగ్గా చూడలేదు. తల్లిని చూడడమే కాక చంటి బిడ్డ బాధ్యత కూడా ఆయనదే అయింది. పాప పేరు గౌతమి అని పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ వస్తాడేమో, ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆయన ఆశపడ్డాడు. ఎక్కడా కనిపించలేదు. 5 ఏళ్ళు గడిచిపోయాయి. పాపకి ఊహ తెలిసి వస్తోంది. స్కూల్కి వెళ్తోంది. మరో 5 ఏళ్ళు గడిచిపోయాయి. గౌతమి ఇప్పుడు అన్నీ గ్రహించుకోగలదు. తాతయ్యకి అన్నిట్లోనూ సహాయపడుతుంది. అంతేకాదు, తల్లికి తలదువ్వి ముడివేసి ముఖానికి బొట్టు పెడుతుంది. రోజు అలా భారంగా మరో 6 సంవత్సరాలు గడిచిపోయాయి. గౌతమికి 16 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు తల్లి సంరక్షణ, తాతయ్య అవసరాలకు గౌతమే తోడవుతోంది. మరో 4 ఏళ్ళు గడిచాయి. పావని మునపటిలా లేదు. చాలా మార్పు వచ్చింది. తల నెరిసిపోయింది. పెద్ద తరహా వచ్చేసింది. అయినా ఆవిడెవరో ఆవిడకే తెలియదు. అయినా సోమయాజులు గారు తన మనవరాల్ని చూసుకునే మురిసిపోయేవారు. ప్రసాద్ వచ్చేస్తే కూతుర్ని భార్యని చూసుకుంటే అని ఆలోచించేవారు ఆయన. మళ్ళీ మనసులో అదోలా నవ్వుకున్నారు. అలా జరగదని నిరాశపడేవారు. అయితే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు తల్లికి తలదువ్వి బట్టలు మార్చి బొట్టు పెట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టింది తల్లిని. పక్కన మరో కుర్చీ వేసి తాతయ్యని మెల్లగా నడిపించి తీసుకొచ్చి మరో కుర్చీలో కూర్చోబెట్టింది. వంటగదిలో ఏదో పని చూడ్డానికి గౌతమి లోపలికి వెళ్ళింది. ఈ లోపల ఒక చిన్న పిల్లాడు నూతిగట్టెక్కి ఆడుకుంటున్నాడు. అనుకోకుండా పావని అటు చూసింది. కళ్ళు పెద్దవి చేసి అలా చూసింది. రెప్పల్ని కనుగుడ్లను మూయలేనట్లుగా అలాగే నిలబడిపోయింది ఆమె. భయాందోళనతో గట్టిగా అరిచింది. వద్దు, అక్కడికి వెళ్లకు. మీ నాన్న అలాగే చనిపోయారు, నువ్వు చచ్చిపోతావు అంటూ పెద్దగా కేకలు పెట్టి తట్టుకోలేక కెవ్వుమని అరిచి విరుచుకు పడిపోయింది. సోమయాజులు గారు గౌతమి కంగారుగా వచ్చి ఆవిడ్ని పట్టుకున్నారు. అప్పటికే స్పృహ తప్పిపోయింది. వెంటనే ఆమెను టాక్సీలో హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారు. 2 రోజులు స్పృహలో లేదు. డాక్టరు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోయారు. 2 రోజుల తర్వాత పావనికి స్పృహ వచ్చింది. పావని తండ్రిని చూస్తూనే, నాన్న నాకేమైంది, హాస్పిటల్లో ఎందుకున్నాను అని అడిగింది కంగారుగా. ఆవిడకి తిరిగి పూర్వపు జ్ఞానం వచ్చింది. జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పాడు. తండ్రి సంతోషంతో పొంగిపోయాడు. నాన్న ఈ అమ్మాయి ఎవరు అంటూ గౌతమిని చూపించి అడిగింది. గౌతమి ముఖం చిన్నబోయింది. ఆయన మనవరాలు భుజం మీద చెయ్యేసి అనునయంగా కూతురుతో అన్నారు, ఇంటికి పద చెప్తాను. పావని మాట్లాడలేదు. 10 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. పావని ఆ ఇంటిని చూసి, నాన్న ఈ ఇల్లు ఎవరిది, ఇంటికి పోదాం, ఇన్నేళ్లు గడిచిపోయాయో అంటూ తనకు తెలిసిన వాళ్ళందరినీ పేరు పేరున అడిగింది. చంద్ర గురించి అడిగింది. ఎక్కడుందో తెలియదు అన్నారు. ఈ అమ్మాయి చక్కగా ఉంది, మన ఇంట్లో ఉంటుంది ఏంటి నాన్న అంది. గౌతమి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా పావని, నేను చెప్పేది జాగ్రత్తగా విను, కంగారు పడి మనసు పాడు చేసుకోకు అని అన్నారు. ఆవిడ మాట్లాడకుండా శాంతంగా వినసాగింది. గౌతమి దూరంగా స్తంభానికి ఆనుకుని తల్లి వైపు ఆశగా చూడసాగింది. తనని కూతురుగా అంగీకరిస్తుందా లేదా అనే బెంగ బాధ కలగసాగాయి ఆమెకు. గౌతమి నీ కూతురమ్మా అన్నారు ఆయన.
ఏంటి నా కూతుర ఆశ్చర్యంగా చూసింది. నీ కూతురు నువ్వు నవమాసాలు మోసి కన్నా నే ముద్దల కూతురు గౌతమి. నాన్న మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. నాకు పెళ్ళైందా, మరి నా భర్త ఆవిడకి ఏం మాట్లాడాలో తోచలేదు. చెప్తాను, ఆ పావని వాళ్ళు భద్రాచలం వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ జరిగిన సంఘటనలతో మతి భ్రమించడం, ఇల్లు అమ్మేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించిన ఫలితం లేకపోవడం, ఆ తర్వాత ప్రసాద్ పరిచయం, అతను పెళ్లి చేసుకుంటానన్న తనే వద్దని చెప్పడం, అతను వెళ్ళిపోయాక పావని తల్లి కాబోతోందని తెలిసి అతని గురించి గాలించడం, ఈరోజు వరకు అతని గురించి తెలియకపోవడం, గౌతమితో అలా రోజులు వెళ్లదీస్తూ ఉండడం అంతా చెప్పింది. అంతా విని పావని కన్నీళ్లు పెట్టుకుంది. కూతుర్ని పిలిచి హక్కును చేర్చుకొని కుమిలిపోయింది. మీ నాన్న ఎవరో తెలియదు, నాకు ఎలా ఉంటారో కూడా తెలియదు. గౌతమి కూడా ఏడ్చేసింది. అంత బాధలోనూ ఏదో తెలియని సంతోషం. ఆ తాత మనవరాలకి కారణం పావని మళ్ళీ మామూలు మనిషి కావడం. అలా 5 మాసాలు గడిచిపోయాయి. పావని ప్రతిరోజు తండ్రిని ప్రసాద్ గురించి అడిగి తెలుసుకునేది. ఆయన ఎలా ఉంటారు, అందగాడా, చదువుకున్నాడా అంటూ ఆయన కూతురు ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. చాలా అందగాడని, అచ్చు గౌతమి తండ్రిలాగే ఉంటుందని అన్నీ వివరంగా చెప్పేవాడు. ప్రతిరోజు ఆవిడ 1/2 గంట అవే మాటలు ఆయన చెప్పడం, ప్రసాద్ గురించి వినడం పావని సంతోషంగా పొంగిపోయేది. నాన్న, ఈ జీవితంలో ఆయన్ని ఒక్కసారైనా చూడగలనా, ఈ జీవితం ముగిసేలోపా ఆయన్ని కలుసుకోగలనా అని ప్రశ్నిస్తూ ఉండేది. ఆయన బాధపడేవారు. ఇంకక్కడ ప్రసాదు తమని మర్చే పోయి ఉంటాడు. పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో జీవితం గడుపుతూ ఉంటాడు. ఇంకా తాము గుర్తుంటారా, తనే కదూ చే జేతులారా కూతురు జీవితాన్ని అలా చేసింది, ప్రసాదు తప్పేమీ లేదు. ఆయన కుమిలిపోయేవారు. ఆ బాధ ఆయన్ని ఆ వయసులో నిల్వనివ్వలేదు. ఆ రాత్రి గౌతమితో ఏమేమో మాట్లాడారు. అమ్మను బాగా చూసుకో, మంచి అబ్బాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు, అమ్మని మాత్రం వదలకే అంటూ. ఏంటి తాతయ్య ఆ మాటలు, ఈ రాత్రి వేళ పడుకోండి అంటూ బలవంతంగా పడుకోబెడుతూ ఉంటే స్వామయాజులు గారు తెల్లవారు లేవనే లేదు. రాత్రి ఎప్పుడో ప్రాణం పోయింది. తల్లి కూతుళ్ళు గొల్లుమని ఏడ్చేశారు. ఆ ముసలి ప్రాణం వేళ్ల కోసమే ఎన్ని రోజులు ఉంది అని చెప్పుకున్నారంతా. జరగవలసిందంతా చుట్టుపక్కల వాళ్ళు జరిపించేశారు. ఆయన పోయి 1 నెల అయింది. పావని ఒంట్లో బాగాలేదు. డాక్టర్కి చూపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. ఆ ఊరు నుండి మరో ఊరు వెళ్ళిపోయింది తల్లిని తీసుకుని. చిన్న ఇంట్లోకి మారి తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేసింది. 10 రోజుల తర్వాత ఏం చెప్పకుండా ఇంటికి తీసుకువెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేసింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. పావని భర్త కోసం కలవరించసాగింది. గౌతమి ఏం చేయగలదు? తల్లి మౌనంగా కన్నీరు కారుస్తుంటే తను మౌనంగా కన్నీరు కారుస్తూ తల్లి కన్నీళ్లు తుడిచేది. ఆ రోజు పావనికి బాగా లేకపోతే గౌతమి చంద్రమతి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని కూడా తీసుకెళ్ళింది. మొదట చంద్రమతి పావనిని గుర్తుపట్టనే లేదు. తర్వాత గుర్తుపట్టిందేమో పావనిని కారులో తమ హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసింది. అలా అక్కడే పావని చనిపోయింది. జరిగిందంతా గౌతమి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి చెప్పసాగింది. ఇది అంకుల్ మా అమ్మ కదా, మా అమ్మ తన భర్తని కళ్ళారా చూసుకోకుండానే ప్రాణం వదిలేసింది. ఆవిడ ఆఖరి కోరిక తీరనే లేదు అంటూ ఏడ్చింది. అంతా విన్న ఆయన అలా ఉండిపోయారు. గౌతమి పావని కూతురు అంతే. ఆయన కళ్ళు మూసుకున్నారు బాధగా. తను చేసిన పాపం అంతవరకు దారితీసిందా, ఆ అమాయకురాల్ని శిక్షించిందా? ఆ రోజు రాత్రి ఆయన అదే విషయం గురించి ఆలోచించసాగాడు. అప్పుడు సోమయాజులు గారి అడ్రస్ కూడా తీసుకోకుండా తనని ఇంటికి పంపించేశారు. చాలా రోజులు పావని కళ్ళ ముందు కదలాడుతూనే ఉండేది. ఆ అమాయకురాలికి ఎందుకు అంత శిక్ష విధించావు అని భగవంతుడిని దండం పెట్టుకునేవాడు. పావనికి బాగైపోయి తన వద్దకు వచ్చేసినట్టు కలలు కనేవాడు. ఆ తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయితే కాలికి దెబ్బ తగిలింది. 3 నెలలు మంచం మీదనే ఉన్నారు. తగ్గింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అవును అని చెప్పలేకపోయాడు, కాదని చెప్పలేకపోయాడు. చంద్రమతి మెడిసిన్ చదువుతోంది, మంచి కుటుంబం, అమ్మాయి బాగుంటుంది అని సంబంధం నిశ్చయం చేసేశారు. ఆమె చదువుకుంటుండగానే పెళ్ళైపోయింది.
తర్వాత సంవత్సరం మేఘన పుట్టింది. చంద్ర పావనిని చూసుకుంటూ చదువు సాగదని వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టేసింది. మేఘన తాతగారు అమ్మమ్మ దగ్గర పెరిగింది. చంద్ర చదువు అయ్యాక భార్యాభర్తలు 3 సంవత్సరాలు విదేశాలు వెళ్ళి వచ్చారు. వచ్చాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు లాయర్గా స్థిరపడిపోయారు. చంద్రమతి దేవి హాస్పిటల్లో ఓపెన్ చేసి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకుంది. మేఘన తమ దగ్గరే ఉంటుంది, విష్ణు కూడా తమ దగ్గరే ఉండేవాడు. అలా రోజులు గడిచిపోయాయి. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత పావని గురించి తెలుస్తుంది అని ఊహించలేకపోయాడు. పావనికి బాగవ్వలేదు, ఇక చనిపోతాను అని అనగా బాగైంది. తండ్రి చనిపోవడం బాగుంది అనుకునేసరికి ఊహించని జబ్బు రావడం. పావని కొద్ది రోజుల్లో చనిపోతుంది అని తెలిసింది. పావని అని చెప్పినా పట్టించుకోలేదు. ఎవరో అనుకున్నాడు. గౌతమిని మొట్టమొదటిసారిగా హాస్పిటల్లో చూశాక ఎవరి పోలికలో ఉన్నాయి అని అనిపించింది. ఆఖరి చూపు కూడా నోచుకోలేదు. తన కోసం ఎంత కలవరించిందో, ఆ ప్రాణం ఎంత కొట్టుకుందో. ఆఖరికి శవాన్ని కూడా చూడలేకపోయాడు తను. ఎవరో అనుకున్నాడు, పావనికి ఇంత అన్యాయం తన నుండి జరిగిందా? ఈ గౌతమి తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఈ రోజు నుండి తనకి ఒక్క కూతురు కాదు, 2 కూతుళ్ళు. ఈ కూతురు బాధ్యత కూడా తనకి ఉంది. చంద్రకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది? కూతురిగా ఆదరిస్తుందా? మేఘనతో సమానంగా చూస్తుందా? మేఘనకు ఏ విషయం తెలిస్తే విష్ణు అందరూ ఒకే కట్టు కడితే తను లాయర్, తను తెలుసో తెలియకో తప్పు చేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందరూ తనను చీకొడితే కాదు, తప్పకుండా అందరూ చీకొడతారు. ఎవరు మెచ్చుకుంటారు? ఒక స్త్రీ కన్నీటి కథ విన్నాక కరిగిపోతారు. ఎవ్వరూ మెచ్చుకోరు. జాలితో అందరూ వేలెత్తి చూపిస్తారు. భార్య అయితే తన జీవితంలో సగభాగం పంచుకుంటే మాత్రం, తన భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలిస్తే ఆవిడ చదువుకోవచ్చు, డాక్టర్గా 10 మందికి సేవ చేయొచ్చు. తన జీవితంలో తన భర్త తనని మోసం చేశాడు అని తెలిస్తే ఏ స్త్రీకి, ఏ భార్యకు గుండె పగలదు. ఇది జీవితం. గౌతమిని జాలితో స్నేహితురాల కూతురుగా చేరదీసింది. నేడు భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉండి పుట్టిన బిడ్డ గౌతమి అంటే మేఘనన్ను చూసినంత ప్రేమగా చూడగలుగుతుందా? మేఘన కూడా చాలా మొండి. తల్లిని అయినా తండ్రినైనా చూడదు, అంత మొండితనం. గౌతమికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. ఈ విషయం చంద్రకి చెప్తే ఆమె ఏమంటుంది? కోప్పడుతుందా? అసహించుకుంటుందా? పిరికివాడిగా చూస్తుందా? ఏమనుకుంటుంది? తను ఒకే మాట పైకి చెప్తే కూతురు మేఘన విష్ణుకి అందరికీ తెలుస్తుంది. అందరూ తనని దోషిలా చూడరా? ఆయన ఆలోచనలో పడ్డారు. గౌతమికి ఏం చెప్పాలి? ఆమె కోరిక కూడా అదే, తండ్రిని కళ్ళారా చూడాలి అని. తను చెప్తే ఆమె ఇప్పుడు ఎలా ప్రాధేయపడి అడుగుతోంది? తండ్రి ఎక్కడో ఉన్నాడని భావించి ఇప్పుడు ఎదురుగానే ఉన్నారని తెలిస్తే తండ్రిగా గౌరవిస్తుందా? అసహించుకుంటుందా? ఎటూ అనుకోలేకపోయారు. ఆ రోజు నుంచి గౌతమి అంటే ఆయనకు ప్రత్యేకమైన వాత్సల్యం, శ్రద్ధ, ప్రేమ ఎక్కువయ్యాయి. గౌతమి అంటే చాలా అపురూపంగా చూడసాగారు. ఎవరూ అంతగా గమనించలేదు. గౌతమి పెళ్లి చేయాలని తలుచుకోగానే రకరకాల ఆలోచనలు. చంద్రకి ఎలా చెప్పాలి? విష్ణు మేఘన అందరి గురించి రకరకాలుగా ఆలోచించసాగారు. ఏం జరుగుతుందో గౌతమి విషయంలో, ఆమె పెళ్లి విషయంలో. హరిశ్చంద్ర ప్రసాద్ గారిలో మునిపటి కంటే నూతన ఉత్సాహం పుంజుకుంది. మనసులో ఒక రకమైన సంతోషం. జరిగింది, జరిగిపోయింది. ఆ రోజులు తిరిగి రావు. తప్పైనా ఒప్పైనా అది తన మనసులో దాచుకోవాల్సింది. ప్రస్తుతానికి తనకి ఇన్ని రోజులు ఒక్కతే కూతురు అనుకున్నారు. కానీ ఇప్పుడు రత్నాల్లాంటి 2 బిడ్డలున్నారు. గౌతమి పెద్ద కూతురు అనుకుంటే విష్ణుకిచ్చి చేసి ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, మేఘనతో నిశ్చయం అయిపోయింది. ఒకరంటే ఒకరు ఇష్టపడిపోయారా? గౌతమికి వేరే సంబంధం నిశ్చయించాలి. ఆలోచిస్తూ ఒక్కొక్క రోజు గడుపుతున్న ఆయనకు మరొక కొత్త విషయం తెలిసినట్టు అయింది. అది ఇంకా మనసులో నిర్ధారణ కాలేదు. ఇలా జరిగితే ఎలా? ఆయన మనసులో భయం, ఒకవైపు ఆనందం, మరొక వైపు కలగసాగాయి.
ఆ రోజు ఆయన మేడ మీద ఉన్నారు. గౌతమికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఆమె హడావిడిగా బయలుదేరుతోంది. విష్ణు ఎప్పుడు ఉదయమే బయటకు వెళ్ళిపోతాడు. రాత్రి ఏ టైంకో ఇంటికి చేరతాడు. పగలంతా ఇంటి దగ్గర ఉండనే ఉండడు. అటువంటిది అతను గౌతమి ఇంటి దగ్గర ఉన్న టైంలో ఇంటి వద్దనే గడుపుతున్నాడు అనే విషయం ఆయనకు ఈ మధ్యనే గ్రహింపైంది. గౌతమి హడావిడిగా బయటకు వెళ్తుంటే ఆమెకు కనిపించకుండా విష్ణు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కెమెరా ఉంది. గౌతమి వెళ్తుంటే ఇంకొక పక్కగా నక్కి ఆమెకు 2-3 ఫోటోలు తీయడం ఆయన గమనించాడు. ఆమె కారులో వెళ్ళిపోయాక కొద్దిసేపటికి అతను బైక్ మీద వెళ్ళిపోయాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటిసారిగా చూడసాగారు. మొదట ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి వాళ్లను గమనించసాగారు. గౌతమ్ ఇంటికి వచ్చేసరికి విష్ణు ఇంటికి వచ్చేసేవాడు. మీరు తొందరగా వచ్చేశారు అని అడిగింది గౌతమి నవ్వుతూ. అవును వచ్చేశాను. ఏంటి ఈ మధ్య ఇల్లు చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు అతను నవ్వేస్తూ. అంటే మీకు బాధ్యత పెరుగుతోందన్నమాట అంది చిరునవ్వుతో. అవును పెళ్లి చేసుకునే ఆలోచనలో పడితే బాధ్యతలు అవే పెరుగుతాయి అన్నాడు 2 అర్థాలతో. ఆమె నవ్వేసింది. మేఘనకి ఈ విషయం చెప్పాల్సిందే, ఎందుకు అని అడిగాడు. పెళ్లి కూతురు ఆమే కదా అని ఎందుకు అనుకోవాలి? బ్రహ్మరాత ఎలా ఉందో ఎవరూ చెప్పలేం కదా. పీటల మీద పెళ్ళిళ్ళే తప్పిపోతున్నాయి. పెళ్లి కూతుళ్ళు కూడా మారిపోవచ్చు అన్నాడు హాస్యంగా అన్నట్టుగా. ఆ మాటలకి గౌతమి ముఖం అదోలాగా అయిపోయింది. మీరు హాస్యానికి కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దని మేఘన్ వింటే బాధపడుతుంది. ఎందుకు? మీ మాటలకి నేను మరో ఉద్దేశంతో అనలేదు. మేఘన్న మనసు మారిపోవచ్చు కదా, ఆమె మనసులో ఎవరైనా నిలిచిపోవచ్చు కదా అన్నాడు. అంతా అలా మాట్లాడకండి. మీరు అనుకున్నట్లుగా మేఘన మనసు అంత సులభంగా మారదు. స్త్రీ ఒక్కసారే ప్రేమిస్తుంది, ఒకరికే మనసిస్తుంది, అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తుంది. అలా జరగకపోతే పెళ్ళే వద్దు అని అనుకుంటుంది. మీరు అలా పొరపాటు పడుతున్నారు. మేఘన్ విషయంలో అలా మాట్లాడకండి. మేఘన మనస్ఫూర్తిగా మిమ్మల్నే కోరుకుంటోంది అంది అదోలా బాధపడుతూ. ఆహా, నేను మామూలుగా అంటున్నాను, రోజులు ఎలాంటి మనుషులనైనా మార్చేస్తాయి అని. అది మగవాళ్ల మనసులు, ఆడవాళ్ల మనసులు కావు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విష్ణు మనసులో నవ్వుకున్నాడు. గౌతమి పైకి అమాయకురాల్లా కనిపించిన అమాయకురాలు కాదు అని అనుకున్నాడు. ఆ రోజు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఏదో చెప్పడానికి అని విష్ణు గదిలోకి వెళ్ళారు. అతను ఓ అమ్మాయి చిత్రాన్ని చూస్తున్నాడు. ఆయన్ని చూడగానే కంగారు పడి ఆ చిత్రానికి అడ్డుగా నిలబడిపోయి, ఏంటి మామయ్య ఏంటి అని అడిగాడు. అతని కంగారు చూసి ఆ చిత్రాన్ని సరిగ్గా చూడకుండానే వెనక్కు తిరిగారు. అది మేఘన బొమ్మ కానీ గౌతమి బొమ్మ కానీ అయి ఉంటుంది అని ఊహించారు సరిగ్గా చూడకుండానే. విష్ణు కూడా బయటకు వెళ్ళాడు ఆయనతో. ఆయన ఎవరి గురించో మాట్లాడారు, అడ్రస్ మారింది అని. నీకు గానే తెలుసా, నేను ఆయన్ని అర్జెంటుగా కలవాలి అంటూ. నాకు తెలియదు మామయ్య, కనుక్కొని చెప్తానులేండి అన్నాడు. సరే అంటూ ఆయన వెళ్ళిపోయారు. విష్ణు ఆయన వెళ్ళాక చిత్రాన్ని పూర్తి చేయసాగాడు. ఒక పగలు రాత్రి కష్టపడి పూర్తి చేశాడు. అతను వెళ్ళాక ఆ రోజు ఉదయం అతని గదిలోకి వెళ్ళకూడదని అనుకుంటూనే వెళ్ళారు. ఆ చిత్రాన్ని చూసి ఒక్క క్షణం అవాక్కైపోయారు. గౌతమి అక్కడ నిలబడినట్టుగా ఉంది ఆ చిత్రం. మేఘనతో పెళ్ళి అనుకుంటున్నప్పుడు ఆ చిత్రాన్ని కాకుండా గౌతమి చిత్రాన్ని వేయడంలో అర్థం. ఆయనకి అతని మనసు ఏమిటో అర్థమైపోయింది. అయితే గౌతమి మనసు అర్థం కావడం లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆలోచించి ఆమె మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రోజు రాత్రి ఆయనకు టాబ్లెట్స్ గ్లాస్తో పాలు తీసుకుని వెళ్ళింది గౌతమి. ఆయనకు ఆమె టైంకి ఇస్తుంది టాబ్లెట్స్. గౌతమి అంటూ పిలిచారు. ఏంటి అంకుల్ అంది టాబ్లెట్స్ అందిస్తూ. ఆయన టాబ్లెట్స్ వేసుకుని నీతో మాట్లాడాలి అన్నారు. ఏమిటో చెప్పండి అంది అక్కడే మంచం మీద కూర్చుంటూ. నీకు ఎంఏ పూర్తయిపోతుంది, ఏం చేయాలనుకుంటున్నావు? ఆమె మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. గౌతమి అంటూ ఆయన తలపై చెయ్యేసి ఆప్యాయంగా నిమురుతూ అన్నారు. పెద్దవాళ్ళు ఏమైనా చేస్తే అది పిల్లల మంచి కోసమే అని తెలుసుకుంటే మాకు చాలా సంతోషం. అదేంటి అంకుల్ అలా అంటారు?
మీరు ఏం చెప్తే నేను అలా వింటాను, అందులో సందేహమేమీ లేదు. ఎక్కడో కానీ ధూళిలో కలిసిపోయే పరిస్థితిలో దిక్కులేని నన్ను మీ ఇంట్లోకి చేరదీసి ఆశ్రయాన్ని కల్పించారు, అందుకు మీ పెద్ద మనసుకి చేతులెత్తి జోడిస్తున్నాను. మీరు ఏం చెప్పినా నా మంచికే అని భావిస్తాను అంది కళ్ళ నీళ్లు తిరుగుతుండగా. చాలా సంతోషం తల్లి, కానీ నువ్వు ఒక్క మాట అన్నావే దిక్కులేని దాన్ని చేరదీశాను అని. ఆ మాట నా మనసుని గాయపరుస్తుందమ్మా. అంకుల్ విస్మయంగా చూసింది. అవునమ్మా, ఏ రోజైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి తల్లిదండ్రులుగా మేము నీ బాధ్యత స్వీకరించాము. మాకు మేఘన్ ఎంతో నువ్వు కూడా అంతే. నేను నీ తండ్రిని అనే భావించు. మీరు నా తండ్రి అని భావించడంతోనే నేను సంతృప్తి పొందుతున్నాను. కానీ మీరు నా తండ్రి కారుగా నా తండ్రి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అంది బాధగా. గౌతమి, నువ్వు కొద్ది రోజులు ఆ విషయాన్ని మర్చిపో. నేను అడగవలసిన విషయం అడుగుతున్నాను. నీవు నీ మనసులో ఉన్నది నాకు చెప్పాలి. నువ్వు ఏమనుకున్నావో నిర్మోహమాటంగా చెప్పాలి. చెప్పండి అంకుల్. కళ్ళల్లో నీటిపొర అలా ఉండగానే నవ్వింది. ఎంత పెద్ద చదువులు చదివినా ఆడపిల్లలకు పెళ్ళి ముఖ్యం. ఆమె మాట్లాడలేదు. మేఘన కంటే నువ్వు 1 సంవత్సరం 6 మాసాలు పెద్ద పిల్లవి. నీ పెళ్లి చేశాకే మేఘన్ పెళ్లి చేయడం న్యాయం. గౌతమి మౌనంగా వింటోంది. విషయం అర్థమైంది. నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. మరి నీ అభిప్రాయం ఏమిటి తల్లి? ఆ మాటలకి కొద్ది క్షణాలు మౌనం వహించి మెల్లగా అంది. మీ ఇష్టం అంకుల్, మీరు ఎలా చెప్తే అలా వింటాను. తల్లి, తండ్రి, దైవం అన్నీ మీరుగా భావిస్తున్నాను. నేను ఒక సంబంధం చూశాను. అబ్బాయి స్టేట్స్లో డాక్టర్. 2 నెలల్లో తల్లిదండ్రులతో ఇండియా వస్తున్నాడు. అబ్బాయి చాలా బాగుంటాడు, మంచివాడు. వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి కుటుంబం. నీకు ఇష్టమైతే అంటూ ఆగారు. అంకుల్, అంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. మీకు ఏది మంచిది అనిపిస్తే అలాగే చెయ్యండి. ఆయన సంశయించారు. మనసులో ఏదో అడగాలనుంది, ఎలా అడగాలో తెలియడం లేదు. మామూలుగానే అన్నారు. నేను ఏదో అన్నాను అనే కదా. గౌతమి, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి. ఆ అబ్బాయితోనే నీ వివాహం జరిగేలాగా చేస్తాను, లేదా ఆ డాక్టర్ అబ్బాయితో వివాహం జరిపిస్తాను. ఆ మాటలకి గౌతమి అదోలా నవ్వింది. నాకు ఒక మనసుందని, నా గురించి ఒక ఆలోచన ఉందని అనుకుంటున్నారా? అంతే, ఎప్పుడూ లేదు. నా జీవితం, నా ఊహలు అన్నీ మా అమ్మ, మా తాతయ్య, వాళ్ళని గురించే నేను ఆలోచించేదాన్ని ఎప్పుడు. నా పెళ్లి గురించి తాతయ్య ఆలోచించేవారు, కానీ ఆయనకు నా పెళ్లి చేసే స్తోమత లేక బాధపడేవారు. ఇప్పుడు నా పెళ్లి గురించి మళ్ళీ మీరు బాధపడుతున్నారు. మీకు మంచిది అనిపిస్తే అలాగే చేయండి. నాకంటే మీకే బాగా తెలుసు అంది మెల్లగా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు అప్పుడు అర్థం చేసుకున్నారు. విష్ణు గౌతమిని మనసులో ఆరాధిస్తున్నాడు, కానీ గౌతమికి ఏ ఉద్దేశం లేదని, విష్ణు మేఘన భర్తగానే భావిస్తుంది అని అనుకున్నారు. ఆ రోజు హరిశ్చంద్ర ప్రసాద్ గారు, చంద్రమతి, మేఘన ఎవ్వరు ఇంటి వద్ద లేరు. విష్ణు హడావిడిగా ఎక్కడి నుంచో వచ్చాడు. వస్తూనే గౌతమి, గౌతమి వచ్చినంత హడావిడిగా పిలిచారు. ఆ పిలుపులో ఏదో కొత్తదనం వినిపిస్తోంది. ఏంటి, పిలిచారా? గౌతమి లోపల నుంచి వచ్చింది. కంగారుగా పరిగెత్తుకు వచ్చింది. పద, బయలుదేరు, తొందర పెట్టాడు. ఎక్కడికి, అయోమయంగా అడిగింది. నీకు మేఘన ఫోన్ చేయలేదా? చేయలేదే, అమాయకంగా చెప్పింది. నాకు కనిపించి చెప్పింది. ఏమని చెప్పింది? ఈరోజు ఉదయమే బయటకెళ్ళింది, అస్సలు కనిపించలేదు. ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను, గౌతమిని ఇక్కడికి తీసుకురా అని చెప్పింది. నీకు ఫోన్ చేసిందేమో అని అనుకున్నాను అని అన్నాడు. నాకేం ఫోన్ చేయలేదు. నేనెందుకు ఆ ఫ్రెండ్ ఇంటికి? ఏమో నాకేం తెలుసు, నువ్వు రాకపోతే నేను చెప్పలేదు అనుకున్న ఆ మీద అలుగుతుంది, రాలేదని నీ మీద 3 రోజులు అలిగి భోజనం మానేస్తుంది అంటూ బెదిరించాడు. ఆ మాటకి గౌతమి గుండెలు గుభేలు మంది. మేఘన పంతం అందరికీ తెలిసిందే. ఏదో పని అయి ఉంటుంది, లేదా ఊరికే అయి ఉంటుంది. ఏమైనా వెళ్ళాలి, వెళ్ళకపోతే కోపం వస్తుంది అని అనుకుంది మనసులో. వస్తావా రావా, నేను బయటకు వెళ్ళాలి, తొందర పెట్టాడు. ఆహా, వస్తాను, వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా అని అంది. మరి తొందరగా తయారవ్వు అన్నాడు కంగారు పడుతూ. ఇదిగో 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని వెళ్ళబోతుంటే, నువ్వు మంచి చీర కట్టుకొని చాలా అందంగా తయారై రావాలి. అతని మాటలకు అలా ఒక్క క్షణం చూసింది. ఆ వెంటనే అతను సర్దుకున్నట్టయి, వాళ్ళందరిలో నువ్వు చాలా అందంగా కనిపించాలని అంటూ బ్రతిమినాడినట్టుగా అదోలాగా చూశాడు.
ఒక్క క్షణం అతని వైపు మళ్ళీ చూసింది. ఏమనుకుందో ఏమో, ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఓ పావుగంటలో తయారై వచ్చింది. అతను అమ్మ వైపే చూశాడు. మంచి చీర కట్టుకుని అతను చెప్పినట్టే ప్రత్యేకంగా తయారై వచ్చింది. విష్ణు కళ్ళల్లో కాంతి తళుక్కుమంది. ఇద్దరూ కారులో బయలుదేరారు. డ్రైవర్ని వద్దని డ్రైవ్ చేయసాగాడు. ఫ్రంట్ సీట్లో అతని పక్కనే కూర్చుంది. ఆ కారుకి ఎదురైంది చంద్రమతి దేవి కారు. వాళ్ళ కారుని చూసి తన కారు ఆపింది. ఎక్కడికి వెళ్తున్నారు? చిరునవ్వుతోనే చూసింది ఆవిడ. గౌతమి అతని వైపు చూసింది. విష్ణు మొదట అదోలా నవ్వి, ఇక్కడికి అత్తయ్య అన్నాడు. సరే వెళ్ళి రండి అని అందావిడ. మేఘన రమ్మని కబురు చేస్తే అంది మెల్లగా ఆవిడ. మేఘన రమ్మని కబురు చేసిందా? సరే వెళ్ళండి అంటూ ఆవిడ అదోలా చూసింది. ఆ చూపులో ఏదో అనుమానంలా అనిపించింది. కారు వెళ్ళిపోయింది. విష్ణు ఎడంచేయి చాపి చూపుడు వేలుతో ఆమె భుజంపై నొప్పి పుట్టేంత గట్టిగా గుచ్చాడు. అబ్బా అంటూ భుజం తడుముకుంటూ అతని వైపు చూసింది. నువ్వు నోరు మూసుకొని కూర్చోవచ్చుగా, మేఘన్ మాట ఎందుకు చెప్పాలి అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. దీనిలో అబద్ధమేముంది, మేఘన్ రమ్మంది కదా అమాయకంగా అంది. ఆ రమ్మంది అంటూ మనసులో కొనుక్కున్నాడు. ఏంటి? సరిగ్గా వినపడక అడిగింది. ఏం లేదు ముభావంగా చెప్పాడు. కారు ఓ ఇంటి ముందు ఆగింది. అతను కారు దిగి ఆమెను కారు దిగమని కారు లాక్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళడంతో అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టేశారు. ఓహో, నువ్వు చెప్పిన మాట అక్షరాల నిజం, చాలా అందమైన సౌందర్య రాశి, నిజం నిజం అంటూ అందరూ అనేసరికి విష్ణు వాళ్ల వైపు నుండి గౌతమి వైపు నవ్వుతూ చూశాడు. గౌతమి ముందుకు అడుగు వేస్తున్న దల్లా ఆగిపోయింది. అర్థం కాని దానిలా తన వైపు వాళ్ల వైపు మార్చి మార్చి చూడసాగింది. అక్కడ అమ్మాయిలందరూ ఆమె చుట్టూ మూగి విష్ణు చెప్తే నమ్మలేదు, నిజంగా మీరు ఎంత అందంగా ఉన్నారు అన్నారంతా. గౌతమికి ఏమీ అర్థం కాలేదు. చిరునవ్వుతో వారి వైపు చూసి తిరిగి అతని వైపు చూస్తూ మేఘన ఎక్కడ అని అడిగింది. ఆ ప్రశ్నకి అతని ముఖం గంభీరంగా మారిపోయింది. సారీ గౌతమి, చిన్న అబద్ధం ఆడి తీసుకొచ్చాను. నీ గురించి చెప్తే ఎవ్వరూ నమ్మకుండా కొట్టిపారేశారు. అంత అందం ఎవ్వరికి ఉంటుంది? అందంగా ఉంటే కళ్ళు చిన్నగా ఉండడమో, జుట్టు తక్కువగా ఉండడమో, ఏదో లోపం లేకుండా ఉండరు అని అంటే నా మనసు ఉండబట్టలేదు. అలా అని చెప్తే నువ్వు వస్తావా? రావు. అందుకని మేఘన తీసుకురమ్మని చెప్తే గానీ నువ్వు రావని నాకు బాగా తెలుసు. అందుకే అంటూ మాట మధ్యలో ఆపేశాడు. గౌతమి మాట్లాడలేదు. ఆమెకు అతను అలా చెప్పి తీసుకురావడం నచ్చలేదు. ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు? చంద్రమతి దేవికి కూడా ఎదురుపడితే తను మేఘన్ గురించే చెప్పింది కూడా. అందుకే విష్ణుకి కోపం వచ్చింది. గౌతమి వాళ్లతో సరిగ్గా కలవలేకపోయింది. అందరూ ఆమె అందచందాల గురించి పొగుడుతుంటే ఆమెకు మహా ఇబ్బందిగా ఉంది. మనసు మనసులో లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఏమనుకుంటారు? తన పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తాను అని అంటున్నారు. ఈ టైంలో వాళ్ళ అల్లుడితో షికారులు వెళ్తుంటే వాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది? తనపై మంచి అభిప్రాయం కూడా పోతుంది. తనని పెళ్లి చేసుకునే తన భర్త తన భార్య ఇలాంటిది అని అనుకోకూడదు. తను ఎంతో జాగ్రత్తగా మంచిగా మసులుకోవాలి. ఈరోజు ఇలా అయిందే అని బాధపడసాగింది. మధ్యాహ్నం అక్కడే భోంచేసి సాయంత్రం 6 గంటలకు కానీ బయలుదేరనివ్వలేదు. 6 గంటలకు ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక చంద్రమతి దేవి అలా తన గదిలో పడుకుండిపోయింది. మేఘన్ ఆ రోజు ఫ్రెండ్స్తో ఏదో పని ఉండి పక్క ఊరు వెళ్తాను అని చెప్పింది. ఈ విషయం ఇంట్లో ప్రత్యేకంగా చెప్పవలసిన టైం ఆమెకే లేకపోయింది. తల్లికి చెప్పిందే కానీ తండ్రికి కూడా చెప్పకుండానే వెళ్ళిపోయింది మేఘన. ఎంఏ అయిపోయింది, ఐపీఎస్కి వెళ్తోంది. తను పోలీస్ ఆఫీసర్ కావాలని ఆమె పట్టుదల. ఆమెకు ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం వచ్చేస్తే, విష్ణు కూడా ఏదైనా ఉద్యోగం వచ్చేస్తే ఆ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేయాలి అని అనుకుంది ఆవిడ. విష్ణు ఎందుకు అబద్ధం చెప్పాడు? గౌతమిని ఎక్కడికి తీసుకెళ్లాడు? వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెరిగి పెళ్లికి దారితీస్తే మేఘన్ గురించి తనకి బాగా తెలుసు. అనుకున్నది జరగకపోతే కోపం పట్టుదలతో పంతంతో పిచ్చిదైపోతుంది. ఆ పిచ్చిలో ఎవరినైనా చంపేస్తుంది. అంత మొండితనం మేఘనకు. ఆవిడకు మనసు ఏమీ బాగాలేదు. అంతలో హరిశ్చంద్ర ప్రసాద్ రావు గారు వచ్చారు. వస్తూనే ఏమిటి అలా ఉన్నావు అని అన్నారు. ఆ ప్రశ్నకు ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఒక్కో రోజు అలా ఉంటుంది, ఏమంటే ఏం చెప్పలేం అంది మెల్లగా.
ఆవిడలో ఏదో మార్పు తెలుస్తోంది ఆయన గ్రహించుకున్నారు ఎందుకు ఆవిడ మనసు బాగుండలేదని అదే విషయం అడిగారు నాకు చెప్పు ఎందుకు అలా ఉన్నావు ఏం లేదండి ఇందాక నేను వస్తుంటే కార్లో విష్ణు గౌతమి నాకు ఎదురయ్యారు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే విష్ణు అసలు విషయం చెప్పలేదు గౌతమే చెప్పింది మేఘన రమ్మనమని అంటే వెళ్తున్నామని అయితే ఆయనకు అర్థం కాలేదు ఆహా అసలు విషయం ఏమిటి మేఘన ఫ్రెండ్స్తో ఊరికి వెళ్ళింది నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు ఆ అమ్మాయి కూడా తెలియదు వెళ్ళిపోయింది ఆయన మాట్లాడలేదు ఏదో అబద్ధం చెప్పి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళవలసిన అవసరం ఏమిటా అని మనం ఏమంటాం ఏమీ అనం మరి ఎందుకు అలాగా వెళ్ళారు అదే ఆలోచిస్తున్నానండి అంది ఆవిడ ఆయన వెంటనే జవాబు ఇవ్వలేదు తర్వాత మెల్లిగా అన్నారు నువ్వు చెప్పింది వింటూ ఉంటే నాకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎందుకు వెళ్ళారో నాకు కూడా అర్థం కావడం లేదు అన్నారు అది కాదండి ఏదో చెప్పబోయి ఆగింది ఏంటి మేఘనకు తెలిస్తే తెలియనీయకూడదు మనం చెప్పం చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ సందేహం వెలిబుచ్చింది కష్టమే అన్నారు ఆయన అది కాదండి వాళ్ళిద్దరిని అలా చూస్తే నాకేదో అనుమానంగా ఉందండి అవును నాకు అనిపిస్తోంది కానీ గౌతమిది తప్పు లేదని అనిపిస్తోంది అంటే విష్ణుది తప్పంటారా ఆయన తలూపారు అలా ఎలా అనుకుంటున్నారు ఇద్దరు కూడబలుకుంటేనే కదా అలా వెళ్ళేది నిజమే కానీ గౌతమికి విష్ణు ఏం చెప్పి తీసుకువెళ్ళాడో మనకు తెలియదు కదా అన్నారు ఆయన మీరు ఎలా అనుకోగలుగుతున్నారు గౌతమితో ఒక్కరోజు మాట్లాడాను విష్ణు ఆమె పట్ల ఆకర్షితుడు అవుతున్నాడా లేదా అనే విషయం నీకంటే ముందు అనుమానం నాకే వచ్చింది అందుకే గౌతమిని పిలిచి అడిగాను ఏమని అడిగారు అన్నట్టు చూసింది నిన్ను మా అమ్మాయితో సమానంగా భావిస్తున్నాం నీ పెళ్లి బాధ్యత మాది మేం చూసిన సంబంధం నువ్వు చేసుకుంటావా లేక నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు ఆ అబ్బాయినే నీకిచ్చి పెళ్లి చేస్తాము అని అన్నాను మీరు ఎలా అంటే ఏమంది లేదు నా పెళ్లి గురించి నేనింతవరకు ఆలోచించలేదు మీరు ఏ సంబంధం చూసి చేస్తే మీ ఇష్టమే మీరు ఎలా చేస్తే అలాగే వింటాను అని చెప్పింది అవును ఆ అమ్మాయి అలా చెప్పింది అప్పుడు అలా అనుకోవచ్చు ఇప్పుడు మనసు మారవచ్చు కదా అంటే గౌతమిని నువ్వు అనుమానిస్తున్నావా వచ్చే ఎపిసోడ్లో ఆమె అనుమానం నిజమవుతుందా విష్ణు గౌతమిని చేసుకుంటాడా మేఘనని చేసుకుంటాడా ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్